చూసా దొండకాయలు లేదు దొండకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఆ ప్యాన్ అందుకో. ఇది ప్యాన్. దీనికి ఒక మసాలా పేస్ట్ తయారు చేయాలి చెప్తాను. కొంచెం నూనె. నూనె కాగా అత్తలేదు నువ్వు వేయు. ఫస్ట్ ఇదిగో లవంగాలు. లవంగాలు. ధనియాలు. యాలకులు. జీలకర్ర. దాల్చిన చెక్క. ఎండు మిరపకాయలు. దీంట్లో కొబ్బరి వేసుకోవాలి. కొంచెం పసుపు. అక్కడ ఉప్పు ఉంటుంది అందుకో. అది అందుకో వస్తే నేనే తెచ్చు నువ్వే. పడుకున్నావు కదరా. ఇప్పుడు తీసుకెళ్ళి శుభ్రంగా ఇది పొడి చేసి తీసుకురాపో. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పోపు పెట్టుకోవాలి. నూనె. బాగా నూనె వేసుకుని ఆవాలు. పల్లీలు మంచి ఉన్నాయి. తిను బాగా మెయ్యి. తర్వాత ఏం చేయాలంటే శనగపప్పు వేసుకోవాలి. మినప్పప్పు. అవునరా మా తమ్ముడైతే ఎట్లా పడేవాడు రా నీతో. ఆపరా సుంట. నీ వాగుడు వల్ల నేను ఏం వేస్తున్నాను కూడా మర్చిపోతున్నాను. ఇందాక కరివేపాకు వేసాను ఇప్పుడు అల్లం వేసాను చెప్పలేదు. మర్చిపోకూడతారా మీరు. ఇక చివరిలో జీడిపప్పు చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు బాగా వేగింది కదా చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది దొండకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. దీంట్లో ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా అంతే ఎక్కువ వేయక్కర్లేదు. కొంచెం కొంచెం వెయ్యం. ఇది కొంచెం మగ్గాలి. ఒక 10 నిమిషాలు ఏం చేద్దామంటే ఇలా మూత పెట్టేసుకుని అది అయిపోయిందా. ఉండరా చూడండి చూసావా మగ్గింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో నువ్వు పొడి కొట్టుకొచ్చావు కదా ఈ పొడి దీంట్లో వేసుకోవాలి. ఆ రైస్ ఉంటుంది ఇటు అందుకో. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలరా. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. దొండకాయ రైస్ రెడీ. రెడీ అయిందిరా. దొండకాయ అన్నం ప్యాన్ పెట్టుకుని నూనె లవంగాలు ధనియాలు యాలకులు జీలకర్ర దాల్చిన చెక్క ఎండుమిర్చి పచ్చి కొబ్బరి తురుము పసుపు ఉప్పు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తరువాత కడాయి పెట్టుకుని నూనె వేసి ఆవాలు పల్లీలు శనగపప్పు మినప్పప్పు కరివేపాకు అల్లం ముక్కలు జీడిపప్పు దొండకాయ ముక్కలు ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. తరువాత అందులో పొడి అన్నం వేసి కలుపుకొని చివరిగా నెయ్యి కొత్తిమీర వేసుకుంటే దొండకాయ అన్నం రెడీ.